అక్షయముగ కాశీలోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక సక్సెస్ శర్వా శర్వా ఏంటండి వదలండి గ్రాండ్ సక్సెస్ ఇన్నాళ్ళుగా నేను పడిన సేవ ఫలించింది శారద నా పరిశోధనకు వెలుగు వచ్చింది ఏంటండి అది రత్నగిరి రాజవంశీకులు దాచిపెట్టిన అమూల్యమైన రత్నరాసుల నిధి ఎక్కడ నిక్షిప్తం అయినదో కనుక్కున్నాను శారద ఎన్ని కష్ట నష్టాలకైనా ఓర్చి నేను దాన్ని సాధించి తీరుతాను ఏమండి అసలు ఉందో లేదో తెలియని ఆ నిధి కోసం పరిశోధనల పేరుతో ఇంట్లో ఉండి కూడా మాకు దూరం అయ్యారు ఇప్పుడేదో సాధిస్తాను అంటూ ఇల్లే వదిలిపెట్టి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు ఆ భగవంతుడి దయవల్ల ఏ కొరత లేకుండా మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం మీరు మా కళ్ళ ముందు ఉండటం కంటే మాకు కావాల్సింది ఏముంది చెప్పండి పిచ్చిదానా పిచ్చిదానా ప్రతి మనిషికి జీవితంలో ఒక సంచలనం అవసరం దాన్ని సృష్టించుకుని విజయాన్ని సాధించడంలోనే మాటల కందని ఆనందం ఉంది ఇది ఎప్పుడు ల్యాబొరేటరీలో ఏవో ఎక్స్పెరిమెంట్లు చేస్తుండేవాడివి ఇవాళ సంతోషంగా అమ్మతో మాట్లాడుతున్నావే అవును బాబు సంతోషమే ఇక మీదట మన కుటుంబం తరతరాల పాటు దర్జాగా బతకచ్చు కావచ్చండి కానీ ఈ వయసులో మీరెంత సాహసం చేయటం ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించండి నిజమే శారదా అడుగడుగున అవాంతరాలు క్షణక్షణం ప్రాణాలకు ప్రమాదం ఎదురయ్యే ప్రాంతాలకు చేరుకోవడానికి నాకు తోడుగా కొందరు ధైర్యస్తులు ఎంతో అవసరం అలాంటి యువకుల్ని వెంటబెట్టుకుని మరీ అక్కడికి వెళ్తాను ఎక్కడో ఒక చోట నాకు కావలసిన ఆ సాహసికులు ఉండే ఉంటారు
ఇవ్వండి సార్. ఎవరు నువ్వు? మా తాత మనవణ్ణి. నోరు మూసుకుని బ్యాంకులో ఉన్న క్యాష్ అంతా బయటికి తీసుకురమ్మను. ఏమిటి అలా చూస్తున్నారు? బ్రతకాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. మూవ్ 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 ఐ సే క్విక్. నోరు మూసుకుని మర్యాదగా అయ్యన్ సే తలలివ్వు. కమ్ ఆన్. That's good. Move. Move, I say. That's good. మరి నగలు? మేడ పైన లాకర్స్ లో ఉన్నాయి. పదండి. వెంటనే మీరంతా గదిలోకి వెళ్ళి బట్టలు విప్పి బయట పారండి. అండర్వేర్స్ కూడా. బట్టలు పడేందుకు? మీరంతా నా వెంట పడకుండా ఉండేందుకు. కమ్ ఆన్ క్విక్. గద్దలాగా తనుకుపోతావా? మర్యాదగా ఆగు లేదా కాల్చి మారేస్తాను. ఆగు రే బద్మాష్, నీ అంతు తెలుస్తాను. రే బలాచోర్, ఆగ్రా ఆగు. ఈ దెబ్బతో నువ్వు ఖాళీ. నీ బాబుగారు సొత్తునుకున్నా, అది నా డబ్బురా, ఇచ్చేయ్. బ్యాంకు మీ తాతది కదూ. నువ్వు గద్దళ్ళు కొట్టే రకం అయితే నేను రాబందులు కొట్టే రకం. మనం మనం తర్వాత తెలుసుకుందాం. ముందోసారి వెనక్కి తిరిగి చూడు. చూసావుగా, ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. మన ఇద్దరం దొరికామంటే మక్కలేదని పక్కలో దొస్తారు. కమ్ ఆన్. నేను ప్రాణానికి తెగించుతాం.
You're excellent. You're magnificent. Ever knew? Dorala Tirugutunna Dongalni Antam Cheyadaniki Pagapatti Tirugutunna Vaadini. Paga? ఎవరి మీద? స్వర్గం లాంటి మా కుటుంబాన్ని శ్మశానంగా మార్చి నా బ్రతుకే ఒక నరకం చేసిన నరరూప రాక్షసుడి మీద, అంతు తెలియని నిధి మీద ఆశతో కన్ను మిన్ను కానక
పిశాచిలా నా వాళ్ళను పొట్టను పెట్టుకున్న కక్కోటకుడి మీద. మూగ ఎండలో సెగ, మూగ మనసులో పగ, పైకి కనిపించవు అనుభవించిన నాకు తెలుసు. సంతోషమే కానీ సంతాపం ఎరుగని నేను ఒకరోజు సరదాగా స్నేహితులతో షికారుకి ఇంటికొచ్చాను. సీత, సీత, అమ్మ సీత, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? ఏమిటి దారుణం? చెప్పమ్మా, చెప్పు. ఎవరో నలుగురు దుర్మార్గులు ఏదో నిధి రహస్యం చెప్పమని నాన్నను చిత్రహింసలు పెట్టి అడ్డొచ్చిన అమ్మను అమ్మను చంపేశారు. నాన్న కళ్ళ ముందే నన్ను నన్నను కూడా చంపేసి ఎవరమ్మా, ఎవరో దుర్మార్గులు చెప్పు, చెప్పు. సీతా, 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 నా చెల్లెలిచ్చిన బొమ్మ ఆధారంతో పగబట్టిన నాగునై, పరవళ్ళు తొక్కే నిప్పుల వాగునై, నాడు కాడు చెట్టు పుట్ట రాత్రనక పగలనక గాలించి వాళ్లల్లో కొందరిని హతమార్చాను. దాంతో పోలీసుల దృష్టిలో నేను అంతకుండా ముద్రపడిందే కానీ అసలు వాడు దొరకలేదు, దొరకలేదు. వచ్చిన మచ్చ మాపుకోలేక మరో మార్గం లేక దొంగల్లో దానే బ్రతుకుతున్నాను. ఇదిగో ఇదే నా చెల్లెలు గీసిన కిరాతకుడి బొమ్మ. సమ్రాట్, ఆగు సమ్రాట్, సమ్రాట్, ఏమైంది నీకు? కామ్ డౌన్, నో నో, కూల్ డౌన్ సమ్రాట్, 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 సమ్రాట్. ఏయ్, నిజం చెప్పు, ఈ డాలర్ నీకు ఎలా వచ్చింది? ఈ బొమ్మలో నుండి కేవుతాడు, చెప్పరా, చెప్పు, చెప్పు. దొరికితే నా పగకు బలవుతాడు. అంటే నీకు చేసినట్టే నా కుటుంబానికి వాడే ద్రోహం చేశాడు. ఇది విశ్వాసం వివేకం ఉన్న ప్రాణి కాబట్టి అప్పుడక్కడ వాణ్ణి చూసింది, ఇప్పుడు ఈ బొమ్మను గుర్తుపట్టి తట్టుకోలేకపోయింది. ఒకరోజు సమ్రాట్, 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 ఏమిటి సమ్రాట్, ఏం జరిగింది? ఏం జరుగుంటుంది? నాన్న, నాన్న,
ఇదే ఆ లాకెట్. నాకు దొరికిన ఆధారం ఇది ఒక్కటే. అంత ఘోరం ఎవరు చేశారో, ఎందుకు చేశారో అర్థం కాక నాకు న్యాయం చేకూర్చమని పోలీసుల్ని బ్రతిమాలాను, ప్రాధేయపడ్డాను. కానీ ఆ దొంగల సొమ్ములో భాగం పంచుకుని వాళ్ళకు తొత్తులై బ్రతుకుతున్న ఆ పోలీసులు నా విషయం పట్టించుకోలేదు. నా తండ్రిని దారుణంగా చంపిన వాడి మీద కక్ష, నాలో ప్రతి అనుగుణ ప్రజ్వలించింది. బాగా నాళ్ళ నాళంలో ప్రళయమై ఉద్రేకం పెంచింది. నాకు ఏ సహాయం చేయని ప్రభుత్వం మీద అసహ్యం వేసింది. నేనే వాణ్ణి కాటికి స్వయంగా పంపించాలని కంకణం కట్టుకున్నాను. నా గుర్రం సహాయంతో, ఈ లాకెట్ గుర్తుతో, ఏనాటికైనా నాకు కావలసిన వాడు నాకు దొరక్కపోడానే నమ్మకంతో, వాణ్ణి తలదన్నే రౌడీనైతే వాణ్ణే నా దగ్గరికి రప్పించుకోవచ్చనే నమ్మకంతో తిరుగుతున్నాను. ఈ బొమ్మలో ఉన్న లాకెట్, నీ మెడలో ఉన్న లాకెట్ ఒకటే. మనిద్దరి కుటుంబాల్ని కూలదోసిన రాక్షసుడు ఒకడే. ఈ క్షణం నుండి మనిద్దరం ఒకటే. వాడెక్కడున్నా సరే వెంటాడి వేటాడి చంపి మన వాళ్ల సమాధుల మీద రక్త తర్పణం చేద్దాం. ఎంత బలి చేసావు తల్లి, నువ్వు అలా వెళ్ళగానే ఆ కసి కడుపులో పెట్టుకుని వాళ్ళు మళ్ళీ వచ్చి నా హోటల్ మీద పడితే మా గతి ఏం కావాలి? ఒకవేళ అలా చేస్తే మాలాదేవి అని గట్టిగా కేకేయండి, తిరిగి చూడకుండా దౌడు తీస్తారు. మిస్ మాలా, నన్ను ప్రొఫెసర్ వర్మ అంటారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి.
చిన్నతనానికి ఆ చిల్లర కాసులు చాలవు. ఆ కత్తులు విసిరిన వాడి గురికన్నా నీ గుండె నిబ్రం గొప్పది. అయ్యే బాబోయ్, ఆ చిన్న పసిడి వద్దు దొరా వద్దు. పర్వాలేదు, ఉంచుకో. అన్నా అన్నా, ఎలా నేను నక్కను తొక్కిచ్చిన ఆ దొర నాకే ఇచ్చినా చూడు. నువ్వు నక్కను తొక్కితే నీ బెబ్బులు తోకను తొక్కిన ఆ దొర ఇచ్చింది చూడు. అయ్యలో అయ్యలు, మా బారు సే బాబులు, బతికుంటే మీ రుణం చెల్లించుకునేవులే. ఇది రుణం కాదు, మీ గొప్పతనానికి మెచ్చిచ్చిన బహుమానం. వెళ్ళొస్తాం, పను కమా. అడిగిన దానికి ముందు సమాధానం చెప్పరా? ఈ లాకెట్ కి నీకు ఏం సంబంధం చెప్పరా? రండి, బేరం మీది లాభం మాది. అబ్బా, ఆపునన్నా నీ సోది, ఆయన ఏం పట్టించుకోకండి, ఆయన ఫుల్. హలో, నేను ఆయన సొన్నుని. మీకేం కావాలో నాతో చెప్పండి. గోంగూర. గోంగూర అది ఎక్కడెందుకు ఉంటుంది? మార్కెట్ లో ఉంటుంది. ఇది గన్ షాప్. మరి ఏం కావాలని అడుగుతాడే అతను? వాడి మాటలు పట్టించుకోకండి, వాడు నా కొడుకు ఫుల్ సార్. మీకేం కావాలో నన్ను అడగండి. రివాల్వర్ సార్, రైఫిల్ సార్, గన్ సార్, మెషిన్ గన్స్ కూడా ఉన్నాయి. చెరో రెండు మంచి రివాల్వర్ చూపించండి. ఫుల్ సన్ రెడీ ఫోన్. తీసుకోండి సార్, చర్మన్ రివాల్వర్ నెంబర్ 1 ప్రత్యేకంగా తెప్పించారు సార్. బుల్లెట్స్ ఎన్ని కావాలో చెప్పండి. సోలిడు. సోలలతో గిద్దలు తమ్మడానికి ఇవేం బఠానీలా, బుల్లెట్స్ అండి, ప్యాకెట్స్ లో ఉంటాయి. ఎన్ని కావాలో చెప్పండి. చెరో 4 ప్యాకెట్స్ కావాలి. మొత్తం బిల్ ఎంత ఉందో తెలుసా? ఎంతైనా పర్వాలేదు, పక్కన బ్యాంక్ లో ఉన్న డబ్బంతా మాదేగా. అయితే 4 ప్యాకెట్లే కర్మా, 40 ప్యాకెట్లు ఏమైనా ఇస్తారు. తీసుకోండి సార్, ఫస్ట్ క్లాస్. చూడక్కర్లే సార్, నెంబర్ 1. ఇదిగోండి సార్ బిల్లు. మడుస్తాడేమిటి, ఒక్కడ కొట్టాడేమిటి? కాల్చిసినట్టే బాబు. అరవడానికి కానీ మా వెంట పడ్డానికి కానీ ప్రయత్నించారు. తర్వాత ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. తమరు దయచేసి వెళ్ళి రండి. ఇందు మూలముగా అందరికి తెలియజేయనదేమనగా, రాజు భాను అని ఇద్దరు ముద్దాయిలు, హంతకులు, దోపిడి దొంగలు. వీళ్ళిద్దరిని పట్టడం ఎవరికైనా సాధ్యపడిందా? లేదే,
మనకే అంటే జనరల్ డయ్యర్ ని చంపి పుట్టిన అయ్యరులం. దిగు చెబుతాం. లండన్ లో వెండి తుపాకీ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్లం మనమే. ఏది ఏదా తుపాకీని మీరు అడగవచ్చు. దొంగలు దోచుకుంటారని ఇంటి దగ్గర దాచి వచ్చాం. ప్రజెంటేషన్ కదా, ఇవి చూడండి. అబ్బో, ఎన్నో మెడల్స్ ను బహుమతి పొందిన వాళ్ళం. ఒక్కొక్క మెడల్స్ వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంది. ఎవరు ఆవులించేది? నా ఆర్మీలో ఏ ఒక్కడు నమ్మడం గానీ దగ్గడం గానీ తుమ్మడం గానీ చేయడానికి వెళ్ళలేదు. ఏమిరా, రాజ్యము లేని రాజా, ఆకాశము లేని భాను, మనమంటే ఎవరనుకుంటున్నారా? మన పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగరు, పశువులు మేత మేయవు, పక్షులు ఎగరావు, చివరకు చీమ కూడా కదలదు. ఏమిటి ఏమిటో అనుభవం? నేను బలవంతుని గనక ఏడు పాపుకున్నాను, మీరైతే ఏడ్చి తెచ్చేవాళ్ళు. ఆగండి, తొందర పడకండి. ఈ పాపుల్ని మీరు ఎక్కువసేపు మోయనక్కర్లేదు. చచ్చిపోయే ముందు మీ ఆఖరి కోరిక కోరుకోండి, మీ ప్రాణాలు తప్ప. నీ ప్రాణాలు కావాలి? ఓ సంతేగా తీసుకోండి. ఏమి, నా ప్రాణములు కావాలినా? మిమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టను. ఎవరైనా ఆరు సాయలకు పోయిండ్రో, నీ దొర ఉసురు ఉరికెత్తిపోద్ది. తుపాకులు గేయండి. బాబులు, మీరు బేగి వెళ్ళిపోండి. మీరు వచ్చేయండి, మిమ్మల్ని వదిలి మేము వెళ్ళాం. నాకేమీ ఎగ్గురాద్దురా, మీరు వెళ్ళిపోండి. అన్నోయ్ అన్న, ముందు దొన మనం ఎత్తుకు పోదాం పదా. ఏరనే ఉంటే వాళ్ళకి ఎగ్గు జరిగాను. పదా, మీరు వెళ్ళిపోడు, దొర బేగి వెళ్ళిపోండి. అయ్యర్ని చంపే అయ్యర్వా, జమనకి జమన. ఒక మేస ఉందగా పోచయా, ఇది వృద్ధనారీ పిశాచి లేహమా? అవునండి. పాళ్ళెం వేషం అది ఉసిరికాయలండి. అది ఉసిరికాయలు నాలుగు వేయి. తర్వాత నేను తగలపోకులండి. పదిహేను చేయి. అరవై ఎండుమిరపకాయలండి. ఇరవై పచ్చిమిరపకాయలు కలుపు. తిప్పప్పు తేనె మాత్రం మర్చిపోకు, గట్టిగా నూరు. ఇది వేసుకుంటే అరవై ఏళ్ల ముసరాలు కూడా గజ్జ కట్టి గడ మీద నాట్యం చేయాలరా. నువ్వు నూరుతూ ఉండు. కొత్త రోజు అయ్యా. సంజీవ్ రెడ్డి గారు. కొత్త సంజీవ్ రెడ్డి కాదయ్యా, సకల విషాహరణ సర్వమూలికాభరణ యమ భయంకర డాక్టర్ మృత సంజీవ రాయుడు. కళ్ళు మాత్రం తెరవను బాబు. మీరు కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నారు, కళ్ళు తెరవరా? అసలు కళ్ళు తెరవాలంటే ఖర్చు అవుతుందయ్యా. చేతిలో పది రూపాయలు పెట్టు, కళ్ళు తెరిచి కొత్త రోజు చూస్తాను. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు రోగిని చూపించు. వీడు మా తమ్ముడు బుచ్చేయండి. నిన్న పొద్దున్న కుక్క కరిచింది. సంతోషం. అప్పటి నుంచి అన్ని కుక్క చేస్తలే, స్తంభం కనపడితే చాలు. కుక్క బతుకుందా? బతికి ఉందండి, అది మా కుక్కే. అయితే వీడు ఆరు రోజుల కంటే ఎక్కువ బతకడు. బతికిన అరవై ఏళ్ళు కుక్కలాగా బతుకుతాడు. కరిచింది ఏదో విశ్వాసం గల కుక్కయ్యా, ఉంచేయండి. మనుషుల్లో లేని మంచి గుణం కుక్క ద్వారా మీ వాడికి అబ్బింది. కుక్కలాగా విశ్వాసంగా పడుంటాడు, ఉంచేయి. బాబాబు చెప్పు, ఇప్పుడు చెప్పు. చూస్తూ చూస్తూ మా వాడి కుక్క బతికిలా పోతాడు చెప్పండి. సరే మీ కర్మ, మాత్రం వేశానంటే మటాష్. అమర జీవి సునక విష కషాయం. మీ వాడికేం పర్వాలేదయ్యా, కషాయం గొంతు దగ్గానే కళ్ళొంచి మేలుకున్నట్టు మేలుకుంటాడు. ఇందులో పోయిరా. ఇది కుక్కరపునికి ప్రత్యేకంగా తయారు చేసిన మందయ్యా. మఠాష్.
ఏమిటిది? నాకేమైంది? చచ్చి నెలలో ఈ కుక్క కొలుసు ఏమిటి? ఏం లేదు, నీ కుక్క బుద్ధులు వస్తే ఎలా ఉంటావా అని మీ అన్నయ్య ముచ్చటపడి నీ మెడకి బెల్ట్ కట్టాడు. ఇప్పుడు దాని అవసరం లేదు, తీసేయి. అమర్జీని వీడిని తీసుకెళ్ళి, వీడి చేత బాండ్ రాయించి దాని మీద సంతకం పెట్టించు, తీసుకెళ్ళి. ఆగు, ఇది బంగారమేనా? అచ్చమైన బంగారం. బాలిసకి బంగారమా? ఈ దెబ్బ కూడా మందువే, తీసుకెళ్ళి. సంజీవరాయుడు గారు. ఎవరు మీరు? ఏమిటి మీ జబ్బు? కళ్ళు విప్పాలంటే ఖర్చు అవుతుంది. జబ్బు విషయం కాదు, డబ్బు విషయం. దాని గురించి మాట్లాడాలని వచ్చాం. మాట్లాడండి. మీకు తీరిక ఎప్పుడు ఉంటుంది? తీరిక తీరిక, నేను చచ్చే వరకు నాకు తీరిక లేదు. భోజనం చేయడానికి తీరిక లేక భోజనం భోజనం అంటూ మా తాత మటాష్. నీళ్లు తాడానికి తీరిక లేక దాహం దాహం అంటూ మా నాన్న మటాష్. మా నాన్నను చూసి మా అమ్మ మటాష్. మరి మీరెప్పుడో మటాష్? ఎప్పుడో ఎక్కడో కాలమే నిర్ణయించాలి. కాలం కాదు, డబ్బు డబ్బు అంటూ మీరు మటాష్. ఎవరు నువ్వు? ఈ డాక్టర్ మృత సంజీవరాయుడు అంటే ఏమనుకున్నావు? మాత్రిచ్చానంటే మటాష్. కోప్పడకండి సంజీవరాయుడు గారు, ఏదో సరదాగా అంది. చాలా డేంజర్ సరదా. అమ్మాయి చెప్పండి. మీ ప్రతిభ గురించి విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూశాం. సంతోషం. మీ ప్రతిభను ఉపయోగించుకుని మీకు కోట్ల కొద్ది ధనాన్ని ప్రతిఫలంగా ఇవ్వాలని వచ్చాం. డబ్బు ఎక్కడ? చెప్తానండి. డబ్బు కోట్లు. డబ్బు కోసం ఎక్కడికి వస్తాను? చూడండి. కోడి కాదురా ఈ లేడి నందుకో, తెగ్గు కాదురా ఈ పెదవి నందుకో, రేపు లేదురా కలలు కనుక ఈ రేతి రుండిపో, పట్టె మాంసము పడచు అందము నీవు పంచుకో. కోడి కాదురా ఈ లేడి నందుకో, తెగ్గు కాదురా ఈ పెదవి నందుకో. Good job.
కోడి కాదురా లేడి నందుకో, తెగ్గు కాదురా ఈ పదవి నందుకో. కోడి కాదురా ఈ లేడి నందుకో, తెగ్గు కాదురా ఈ పెదవి నందుకో. రేపు లేదురా కలలు కనుక ఈ రేపు రుండిపో. పట్టె మంచము పడుచు అందము నీవు పంచుకు. తో పాటు ప్రమాదం కూడా పెరిగిపోయింది. అటు జనం ఇటు పోలీసులు మనల్ని బాగా గుర్తుపట్టేశారు. అవును, కొంతకాలం పాటు ఎవరికంటా పడకుండా ఉండడం మంచిది. అయితే ఎక్కడైనా మంచోడు చూసుకుని మకాం వేద్దాం. పద చాటుమాటుగా ఉండాలంటే ఇంతకంటే మంచోడు మనకు దొరకదా. దిగ. రండి. మీ స్నేహం కోరిచ్చిన వాళ్ళం. నన్ను ప్రొఫెసర్ వర్మ అంటారు. ఈమె మిస్ మాలా, గొప్ప హంటర్ వాలి. తన హంటర్తో ఎవరు చేయలేని అద్భుతాలు చేయగలరు. నేను చేయగలను నా మూలికలతో. నా పేరు డాక్టర్ మృత సంజీవరాయుడు. ఈ భూప్రపంచంలో ఉన్న ఏ విషయాన్నైనా ఇలా మందు వేసి క్షణంలో మటాచ్ చేసేస్తాను. ఇంకా చాలా గొప్ప విషయాలు చేయగలను. అవన్నీ ఆషామాషిగా చూపించడం అవసరం వచ్చినప్పుడే చూపిస్తాను. అలాగే ఇతను భాను, నేను రాజా. నీ గురించి చాలా విన్నాను, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. గురి చూసి మీరిక్కడ ఒక్కొక్క గుండు పేలుస్తుంటే అక్కడ మా గుండెలు అదిరిపోయాయి. మీరు ఎటెందుకు వచ్చినట్టు చెప్తాను. మరి మా ఆయుధాలు తీసుకోవచ్చా? ఓకే.
నీకు వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాను, దొరికితే శనగగుగ్గులు కూడా పెట్టిస్తాను. రత్నగిరినిదా, దాని రహస్యం తెలిసిన వాడికి నువ్వా? నిజం చెప్పు, ఎవరు నువ్వు? దానికి నీకు ఏమిటి సంబంధం? నో, ఆవేశపడకండి. ఆ పేరెత్తగానే మీరు ఎందుకు ఇంత ఆవేశపడిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనెవరికి హాని చేయలేదు, నేనెవరికి శత్రువును కాను. ఓకే, మీకు ఏదైనా అనుమానం ఉంటే అడగండి, చెప్తాను. ఎంత ఘోరం జరిగింది! నా స్నేహితులైన మీ తండ్రుల్ని దారుణంగా చంపినవాడు దొరికింటే నన్ను కూడా చంపుండేవాడు. మీ శత్రువు నాకు శత్రువే. ముందు మనం ఆ నిధిని సంపాదిస్తే దానికోసం వెతుక్కుంటూ వాడే మన దగ్గరకు వస్తాడు. అప్పుడు వాడు అంతు మనం చూడొచ్చు. చూస్తారు, వాళ్ళ గొడవ వాళ్ళది, మన గొడవ మంది. రెండు పావులు ఒక బొక్కలకు తోయడానికి ప్రయత్నించకండి గురుగారు. ఆ మాటకు వస్తే ఏం మేమిద్దరం లేవా? సంజీవి, ఆ నిధిని సంపాదించడం అంత తేలిక కాదు. అనుకోకుండా అదృష్టం కొద్దీ ఈ సాహసికులు మనకు దొరికారు. మనం దొరికించుకున్నాం. అవును, ఇలాంటి తోడు మనకుంటే మనం నిధులు సాధించినట్టే. అవును బాబు, నా మాట విని వెంటనే బయలుదేరండి. ధైర్యంరా నీకు! నీ తాతల తరాల నుంచి మా మో చేతి కింద గంజి నీళ్లు దాకా బతికారా? వాళ్ళకు లేని ధైర్యం నీకొచ్చిందిరా? ఈ అడవి నాది, అధికారం నాది, మీరుంటున్న ఈ కొండ నాది. అసలు ఈ అడవిలో చితుకులు ఎరుకునే హక్కు కూడా మీకు లేదురా. అలాంటిది ఈ అడవిలో పండిన చింతపండు దొంగతనంగా తీసుకెళ్లి పట్టణంలో అమ్ముకుంటావా? అయ్యో, నిన్ను చూసి ఈ గూడెమంతా ఇదే పని మొదలెడితే ఇక మేమెందుకురా నా కొడక? అలా నన్ను చూస్తారా? వెళ్ళి నా కొడుకును పట్టుకోండి, వెళ్ళండి. తప్పించుకున్నాడు, రండి వెళ్దాం. అదిగో గంగుల సెల్లు పారిపోతుంది, దాన్ని అట్టుకు వచ్చి దొరగారికి అప్పచెడితే ఆడే మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు.
ఈ ఊళ్ళో మనుషులే కనబడడం లేదు. ఈ ఊళ్ళో మనుషులు పగలంతా పడుకుని రాత్రిళ్ళు బంగారం కోసం వెతుకుతూ ఉంటారేమో నా అనుమానం గురించి. ఏమో చూద్దాం. కమాన్ కమాన్. నా కొడక, ఈ జాగీర్దార్ అంటే ఈ అడవికే సింహమరా. నా గుహలో అడుగు పెట్టే ధైర్యం నీకు? నా పంజా దెబ్బ రుచి చూపిస్తారా? ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని ఏం చేస్తానో చూడరా. Thank you.
కొండంబో కొండంబో నీ ఉండం తనుపంబో అరే ఎందంబో ఎందంబో నీ నీడం తవలపంబో
సామాన్ని సర్దండి, సాగిపోండి, జగడాల గుట్ట మీద దాగుసేయండి. అయ్యలో అయ్యలు, మీరు పోయేడు చోటు మాసెడ్డది. కొండ కోనలు దాటి ఏడి మిట్టలు దాటిపోవాలా? బెబ్బులు సింగాలు మదపటి ఏనుగులు ఇసపు నాగులు మీద కొరికేను. మనిషి నెత్తులు తాగు మనుషులుండేరు. ఊసు తెలిసి మా తాత ముత్తాతలు వెళ్ళినారు, వెళ్ళినోడెవడో తిరిగి రాలేదు. నా మాట ఇనుకుని గూడుసేరండి, పిల్ల పాపల గోడి ఇనుకోండి. అంతా తెలిసే ప్రాణాలు తెగించి మేము బయలుదేరాం, వెళ్ళక తప్పదు. అట్టయితే మీరు వెళ్ళండి, మా గండని మాకు ఒగ్గేసిపోండి. మా గండడు లేకపోతే మా గూడెం విలవలాపోయాను, మా బతుకులు మసకబారేను. బేలపడకే పెద్ది, ఈ దొరలు నా జీవాలు కాయకుంటే ఇయాలనే మీకుందున. ఈ దొరలకు సేవ చేసి నా బదులు చేత తీర్చుకోవాలి. అయ్యోరి పలుకు దబ్బర కాకుంటే మీ ఇళ్ళకి కోకులలాగా సిరులు తెచ్చానులే. అన్నోయ్ అన్న, లెస పలికితివి, నీకు తోడుగా నేను వచ్చానులే. నువ్వేటికిరా, కడుపు నిండా కుడిసి కదలకుండా ఎడనే ఉండు. ఆ జమనక జమన, రామన్న తోడ లక్ష్మణ పోలేదా? కానకైనా కాటికైనా నీ తోడు ఒకరు పదా. ఓన్లే గంట ముచ్చట పడుతున్నాడు, రాని. జమనక జమన పెద్ది, ఎల్లి వస్తాము. చెప్పిన మాట చెవిబెట్టవైతివి, సాహసాల బిడ్డవైతివి. నీకుండేమిలే మా శేషలు, ఎల్లిరా. పదండి దొర. ఏమ్మా, వర్మగారు ఉన్నారా? వారు ఊళ్ళో లేరు. మీరు చెబుతా, బయట చలిగా ఉంది. ఎవరు మీరు? ఏం కావాలి? నువ్వేమీ భయపడకు, మీ ఆయన మాకు బాగా కావలసిన వాడే. ఎంతో కష్టపడి వెతుక్కుంటూ వచ్చాం. ఆయన ఏ ఊరు వెళ్ళారు? తెలీదు, ఏదో ఊరు వెళ్తున్నానని చెప్పారు. ఆయనతో మీకేం పని? చాలా ఉంది. ఆయన ఏ పని మీద వెళ్ళాడో మాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాడన్నదే కావాలి. నాకు తెలీదు, మర్యాదగా బయటకు వెళ్ళండి. చూడు తల్లి, అంత నిధి ఆయన ఒక్కడే సొంతం చేసుకుంటే నాలాంటి వాళ్ళంతా ఏం కావాలి? ఆయన ఇక్కడే ఉంటే తోడుగా వెళ్ళి మేము కాస్త పంచుకుందామని ఇక్కడికి వచ్చాం. అడ్రస్ తెలుసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది, వెళ్ళిపోయాడు. చెప్పు తల్లి, ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. నాకు తెలియదని మీకు చెప్పేది? తెలియదు, జ్ఞాపకం తెచ్చుకో. ఒకవేళ మీ ఆయన తీసుకురాబోయే నీతి గురించి ఊహించుకుంటూ ఆ వైకోలో మర్చిపోయావేమో. నీ పిల్లలు నీకు దక్కాలంటే నీ మొగడెళ్ళిన చోటేదో చెప్పు. ఆయన ఎప్పుడు ల్యాబొరేటరీలో ఏదో పరిశోధనలు చేస్తుండేవారే తప్ప ఆయనకి నాకేమీ చెప్పలేదు. అది చూస్తా నిధి ఆచూకి తెలిసిందా? సరే సరే, లేకపోతే నీ ఆచూకి మీ ఆయనకు దొరకకుండా చేస్తాను. Oh,
అవంతలో ఆ ఎమ్మి గండం గడిచిపోయి అది రాకాశ పురుగు రక్కితే ఒళ్ళు కమిలి జీవాలు చెల్లిపోయాను. ఈ పురుగు మళ్ళకే అలిసి పులిసిపోయావు. ముందు ముందు దీని ఎబ్బలాంటి గండాలు దండిగుండేను. ఓ ఎబ్బరాల బాల, గుండె కూసింత నిబ్బరించుకోవాలా? అవును, సాహసమే తోడుగా ముందు వెనకలు చూసుకుంటూ రండి, వదండి. గురువు గారు చెప్పినట్టు ముందు నేను చూస్తూ ఉంటాను, వెనక నువ్వు చూడు. ఈడు కపాల తండా జాతుడు, సాటుగా మాటేసి తమ జాతి కానోళ్ళని మట్టు పెట్టారు, పగబట్టారు. కాటిలో ఆ మడిసి పొగ చూసేదాకా నిద్రపోరు. సాధ్యమైన తొందరలో మనం ఈ ప్రాంతం నుంచి బయటపడడం మంచిది. మీదే ఆలస్యం, ఇంకాసేపు ఇక్కడ ఉంటే అందరం బటాష్ తొందరగా బయలుదేరండి. ఆగండి దొర, ఆగండి.
చేస్తుంది. కూసుకోరే కుంటా. లంజూట పింజారి బస్తీకో ఆగే ఉన్నామా ఈ సింజలగా కుంజుకో దినసేగా లుసిలోరే దస్త్రా ఉసే బలి బలి అదొర మాటల్ని సెగలు పెట్టి చూస్తే తెల్లారితే మనందరినీ వాళ్ళ దేవతకు బలి చెట్టున్నారు. దిశంగా దిశంగా లా లొట్టా మై కట్ట కల్పురే గులాగులా దియ్యం పోయి దియ్యం పోయి దిషిక్ కుషిక్ మసక్కరు పసాక కుయ్రే కుయ్రే. అగ్లి అగ్లి తెల్లా డెవిలి జమూర్ద్ జమూర్ద్. బాండబు తొంపి కొసాస్తోగ్లి వాస్తా తొంపి ఏండ్రు మేండ్రు కుయ్యారే సంబేరి కంగారే పింజారి యాద్రేగా ఉసే ఉసే ఉలసేల మెగ్నిక దినసేక గుత్తురా ఎనిమిలే ఎనిమిలే కుసాక కుసాక దివికోలా లాంకి. బాణబాబు వాళ్ళ ఆశయాలను బట్టి ఆని నువ్వు కత్తిపూర్లో గెలిపితే ఆ కోన నీది అవుద్ది అనుకుంటా. మనకి మంచి జరుగుద్దాం అందుకో కత్తి.
కోసాకురే అసీనా బులాపేనా నీ తప్పేం లేదు, నువ్వు చాలా మంచిదానివి. రేపు నీ వాళ్ళు మా స్నేహితుల్ని చంపబోతున్నారు, వాళ్ళు ఎలాగైనా నన్ను రక్షించాలి. దయచేసి హెల్ప్ చేసి పెట్టావు, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు చాలా మంచిదానివి, నువ్వంటే నాకు ప్రాణం. కానీ మా స్నేహితుల్ని నీ వాళ్ళు రేపు చంపేస్తారు, వాళ్ళని మనిద్దరం రక్షించాలి. ఆ తర్వాత నువ్వు నేను శ్రీనివాసు పంక్యాకురే పంక్యాకురే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నంజుండా నంజుండా కుషాతుష్ట
కూతురే Come on!
వెళ్ళాలంటే నడిచి వెళ్లాల్సిందే. అంటే మనం గుర్రాలను ఇక్కడ వదిలేలా గురుజీ? అవును భాను, అంతకన్నా వేరే మార్గం లేదు. ఇంతకాలం మనతో పాటు ఇవి ఎంతో కష్టపడ్డాయి, ఇక వీటికి మనకి రుణం తీరిపోయింది. పదండి. లేదా చీల్చి పారేస్తాను. అది నాదేం తప్పలేదు వీడే, నాకు దక్కాల్సిన నీళ్లు మట్టి పాలు చేశాడు వీడే. కష్టమైనా సుఖమైనా సమానంగా పంచుకుందామని ప్రమాణం చేసి బయలుదేరాం. నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకోవడం నీదే తప్పు, అందుకే ఎవరికి దొరకకుండా పోయే. నోరు మూసుకుని పద. Pew, 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 pew
సంజీవి ఒక కులాసమే ఉండవు, మూడు గురిసినట్టు నడుస్తుండవే ఏమా కథ. సంజీవి ఆడేం చేసిందని అంత నూకునుకురావు. సంజీవి, ఏ సంజీవి, ఆ మరకలు చూడండి, ఆకలికి తట్టుకోలేక తినకూడని దేదో తిన్నట్టున్నాడు. మరి ఇప్పుడేం చేద్దాం? చేసేది ఏమండవి, ఇది కారణం మూలికలన్నీ నలిపి ముక్కులో పిండుదాం. పోతే పోతే పోతాడు జమనకి జమన. అప్పుడు నిర్ధారకు వచ్చేసావా? మరి మరి తవ్వకుండా కూర్చున్నారే? తవ్వుదామని అనుకున్నావు, నీ గొయ్యి ఎంతలో లేచుకొచ్చున్నావు. నా గొయ్యి తవ్వడేమిటి? అసలు అసలు ఏం జరిగింది? నీ కాసేపు పిచ్చెక్కిందిలే, ఇంతకీ ఏం తిన్నావు? ఏదో గుడ్డు దొరికింది తాగేసాను, కాసేపు బిగడించుంటుంది, ఇప్పుడు పర్వాలేదు. ఇక్కడే వేసేద్దాం అమ్మకం, ఎవరు కదిలో స్థితిలో లేరు. థ్యాంక్స్ గురూజీ. భానుబాబు, మనం వెళ్ళి మేత కదన్న ఆటనేసుకుందాం, రాజాబాబు వాళ్ళకి తోడుంటాడు. అలాగే పద అన్నో అన్న, మీకు తోడుకి నేను వస్తుండా. ముళ్ళుకొచ్చుకుంది, కాస్త తీయవా? ఎక్కడ? అక్కడ. ఎక్కడ? అక్కడ. ఇక్కడ. నీ ముళ్ళు కాల్లో లేదు, ఎక్కడుందో ఆ సంజీవి తీస్తాడు, వెళ్ళు. రాజా, నీ ముళ్ళు నేను తీస్తాను, కాలు చూపించు. సరిగ్గా చూపించు. అయ్యో, పళ్ళేం రాలేదు కదండి. అబ్బే, కాస్త కదిలేయంతే, ఏం పర్వాలేదు. ఎక్కడ ఎక్కడ భోజనం? ఎక్కడ ఎక్కడ భోజనం? భోజనం తీసుకొస్తాను అడవికి వెళ్ళి, ఊపుకుంటూ వస్తారా? ఎక్కడ భోజనం? ఎక్కడ కోళ్ళు? కోళ్ళు అడవి కోళ్ళు.
దరోగా నీకు తప్పెట్టింది నీ లేత అందాలన్నీ మా తెట్టుకోమంది సీర కట్టుకు ఏడి ఎన్నిట్లు కొండ మల్లె కుప్పు నెట్టుకు కొన వాకిట్లు రెప్పసాటు ఉన్న కోరిక చెప్పలేదులే కన్నె తరక లగ్గోసి ఎంత తొందర ఎండి మబ్బు సీర కట్టుకు ఏడి ఎన్నెట్లు కొండ మల్లె కుప్పు నెట్టుకో కొన వాకిట్లు
భాగ్యమే. తప్పు చేశారనేగా వాళ్ళంతం చూస్తాను ఆవేశంగా వచ్చావు. నీ చేతులతోనే వాళ్ళని నరికేసి వాళ్ళంతం చూడు. ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం మహాపాపం. మంచివాడివి, మనసున్నవాడివి. నా మాట విని మనసులు కలిసిన ఇద్దరికి పెళ్లి చేసేయి. అవునన్నా, కాదంటే మన అమ్మి మనకు దూరం అయ్యాను. ఏట్రా నువ్వు చెప్పేది? మన జాతి కట్టుబాట్లు, కులమర్యాదలు ఏం కావాలా? గండ, జాతి ఏదైనా నెత్తురు ఒకటే. మూర్ఖురాలైన అడవి మనిషిని మన బాను పెళ్లాడలేదా? ఆ పిల్ల మన కోసం ప్రాణాలు త్యాగం చేయలేదా? నెత్తురు నెత్తురు ఒకటేనని అడవి మనుషులు అంగీకరించి ఆశీర్వదించినప్పుడు ఆ మాత్రం జ్ఞానం నీకు లేకపోయిందా? గండ, రాజాలాంటి భర్త దొరకడం నీ చెల్లెల అదృష్టం కాదనకు. రాత్రి నా బ్యాగ్ తల కింద పెట్టుకుని పడుకున్నాను. ఇప్పుడు చూస్తే బ్యాగ్ ఇక్కడ పడింది, ఇందులో మ్యాప్ లేదు. అవును, అంజీ సంజీవి కనపడడం లేదేంటి? ముందు వాళ్ళెవరో వెతకండి. గురుజీ, మాల కూడా కనపడడం లేదే. అంజీ, అంజీ, అంజీ! ఇంకెక్కడ అంజీ? ఆ సంజీవి, మాల, అంజీ కలిసి మ్యాప్ ని కాజేసుకెళ్ళి ఉంటారు. బాబు, మీ సంజీవి మాలా ముచ్చులేమో కానీ
మా అంజి మాత్రం అట్టడు కాదు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాడు. ఆడి మీద నిందేస్తేనే ఒప్పేది. అన్నా, వీళ్ళెట్టాటి మనసులో ఇప్పుడు అర్థమైంది. ఇవాళ అంజనన్న అన్నారు, రేపు మనన్న లేరు. వీళ్ళని నమ్మి రావడం మనదే తప్పు. రానా మన గుడానికి వెళ్ళి ఆవేశపడకు. అంజి ఉత్తముడే కావచ్చు, మాలా సంజీవితో చేతులు కలిపుండకపోవచ్చు, కానీ అసలు ఏమయ్యాడో తెలుసుకోవాలిగా. అవును శల్యమ్మ, ఆడేమయ్యాడో తెలియకుండా మనం వెళ్ళిపోతే మన జాతి వాళ్ళందరం తప్పుడోళ్ళు అయిపోతాం. మన నెత్తురు నీతి మాలింది కాదని తెలిసి చెప్పడానికైనా ఆడిని ఎతకాల్సిందే. ఒకవేళ ఆడే కనుక నిజంగా తప్పేసేసి ఉంటే ఏటుకో కండకాడికి నరికి పోగులిట్టాను. పడండి. ఏమిటి దిక్కులు చూస్తున్నావు? ఆగాక. నిన్నటి నుంచి చూస్తున్నాను, ఇక్కడిక్కడే తిప్పుతున్నావు. చేతిలో మ్యాప్ ఉందిగా. ఉంది కానీ అర్థమైతావద్దు. అంత అర్థం కానడి పెద్ద మేధావిలా ఎందుకు కాజేసుకొచ్చావు? నన్ను తేలిగ్గా కొట్టి పారేకు. ఇందులో తూర్పు గెలవాలను రాసింది. ఈ కంపాస్ పనిచేసి అవటం లేదు. నువ్వు తూర్పు పెట్టిందో చెప్పు, మిగతా దిక్కు ఎక్కడ ఉన్నాయో నేను చెప్తాను. ఏడ్చావులే వెధవ తెలివి. ఆ మ్యాప్ లతే. అలా నేను ఎందుకు ఇస్తాను? నేను మ్యాప్ పట్టుకుంటాను, తూర్పు పెట్టిందో నువ్వు చెప్పు. చెప్పు. ఇటు పద. అవును ఇటే. ముందు నువ్వు పద, దానిలో పావులు గిములు ఉంటాయి. అంటే నన్ను కరిస్తే పర్వాలేదన్నమాట? నిన్ను కరిస్తే మందరే నేనున్నాను, నన్ను కరిస్తే నువ్వేం చేస్తావు? నీ మొహం, నీ మొహానికి మీసాలు ఒకటి చెప్పకా. నీకు మీసాలు లేకపోవడం మా మగజాతి చేసుకుని అదృష్టం. తూర్పు. అన్నోయ్ అన్న, రామన్న తోడ లక్ష్మణ పోలేదా? కానకైనా కాటికైనా నీ తోడు వదలనులే. ఇప్పుడు చెప్పు, ఆణ్ణి ఒక్క పాలి కల్లారా చూసి చెప్పు. ఆడు నాజాతోడయ్యా, నీతికి నిలబడేవాడు, కల్లా కపటం కడుపుసించిన ఆ కాన్రానవుడు. ఆ దొంగనాయుడు కట్టిల్లి తన ఉసురు చెల్లించుకున్నాడు. నన్ను మన్నించు. మన్నన? ఇంకా మన్నన లేరు కావాలి. అనుగు తమ్ముడే, అన్నను వదిలి చెల్లిపోయే, రుణం తీరిపోయే.
మమ్మల్ని ఎప్పటికెత్తి వేలే. సిగ్గుమాల చేత చేసిన సరక పైగా ఏడుపొకటే. ఆ సంజీవి ఏడ మా తమ్ముడు ఎందుకు చంపినారో చెబుతావా లేక నరకబడ్డావా? అన్నా అన్నా, సంజీవి మాట విని మీకు ద్రోహం చేసింది నిజమే, కానీ కానీ అంజని మాత్రం నేను చంపలేదు. ఆ సంజీవి అడ్డొచ్చి అంజని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. నన్ను మన్నించన్నా, నన్ను చంపద్దు, నాకు బుద్ధి వచ్చింది. బ్రతికిపోయావు, చేసిన చాలు, నీ దారి నువ్వు చూసుకో. అదండి చేసిన శాతకు సిగ్గుపడి కుమిలిపోతుండది పాప. ఈ కానలో ఒంటిగా యారికేగాను, ఎంట రానియండి. నిక్షిప్తమైన మహానిధికి ఇదే ముఖద్వారం. ఇంతవరకు మనం చూపించిన ధైర్య సాహసాలు వేరు, ఇక మీద సంగతి వేరు. అందరూ జాగ్రత్తగా రండి.
చూశారా ఆ లావా ఎంత భయంకరంగా ఉందో. మనం చాలా జాగ్రత్తగా దిగాలి. రాజాబాబు, ఆ తాడు తీసి ఆ ఎరు కట్టి అందులో వెయ్యి. రాజా, గుహలో ఉన్న అన్ని సింహ తలాటాలకి రెండేసి కళ్ళుండగా దీనికి మాత్రం మూడు కళ్ళున్నాయి. అంటే ఈ మూడో కంటికి మనం వెళ్లే మార్గానికి ఏదో సంబంధం ఉందన్నమాట. నేల ఎక్కడుందో తెలుసుకోకుండా అడుగు వేయడం ప్రమాదకరం. లోతు లేదన్నమాట. ఈ పొగ ఏమిటో తెలుసుకోవాలి.
రాజా, ఆ నిధి తప్పకుండా ఇందులోనే ఉండాలి. ఇందులోనా? కమ ఆన్. గురుజీ, ఇటు చూడండి. గల్డా, ఈ చక్రాన్ని తిప్పు. రక్షించాడు. మరి అతను రుణం నేను తీర్చుకోవాలిగా. అందుకని మీ దగ్గర దొంగతనం చేసిన మ్యాప్ సహాయంతో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బంగారాన్ని మేము దోచుకుంటాం, మేమంతా హాయిగా పంచుకుంటాం అన్నట్టు. ఆ బహదూర్ ఎవరో తెలుసా? మీరు అనుక్షణం కలవరిస్తున్న మీ శత్రువు ఇప్పుడు నా మిత్రుడు. బహదూర్! హలో మిస్టర్ వర్మ, ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళకి నిన్ను కలుసుకునే అదృష్టం కలిగింది. నిధి రహస్యం నీ దగ్గర ఉందని తెలుసుకునే లోపే నీ స్నేహితులు ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా చంపేశాను. బ్లడీ బాస్టర్డ్స్! బహదూర్, ఆ రోజు సంతలో నా మెళ్ళలో ఉన్న డాలర్ చూసి నన్ను తరిమి కొట్టారని చెప్పానే వాళ్ళే వీళ్ళు. అదిగో మీ డాలర్. అంటే వర్మగారు నిధి సాధించే ప్రయత్నంలోనే కాకుండా మేం కనిపిస్తే పగ సాధించే ఏర్పాట్లో కూడా ఉన్నారన్నమాట. నువ్వు చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం చేసి వాళ్ల తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలిగించాలని వాళ్ళు వచ్చారు. ఓ, అలాగా. ఈ డాలర్ సహాయంతో నన్ను పట్టుకోవాలని చాలా చోట్ల తిరిగి చాలా చాలా కష్టపడ్డారట. ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నాను. ఏం చేస్తారు? ఎదురు తిరిగారంటే మీ బాబులు చచ్చినట్టే చస్తారు. చివరి ఘట్టం ఎలాగో అదే అనుకో. అయినా ఈలోగా నాకు కావాల్సింది నేను తెలుసుకోవాలిగా. చెప్పండి, ఆ నిధి ఎక్కడ దాచారు?
ఎక్కడ దాచారో చెప్పండి, చెప్పండి. రా ఆగు, నువ్వు అనుకున్నట్టు ఆ నిధి మాకు దొరకలేదు. ఇన్నాళ్ళు మేము పడిన శ్రమంతా ఒట్టి అబద్ధమని, పుక్కిటి పురాణమని రుజువైంది. మిస్టర్ వర్మ, నీ నక్క జిత్తులన్నీ నా దగ్గర కాదు. మర్యాదగా చెబుతావా, మెడలు విరగొట్టి చెప్పించమంటావా? అనవసరంగా మెడతో మాట్లాడి కాలం ఎందుకు వృధా చేస్తావు బహదూర్? అసలు మీట ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఒక్క క్షణంలో ఆ మీట నొక్కి వెళ్ళి చేత నిజం కక్కిస్తాను. తులారి, నా ప్రేమ కిలారి, నీకు మళ్ళీ మరో చక్కటి అవకాశం వచ్చింది. నీ మీద నాకున్న ప్రేమలాడిది చెప్పమ్మా. వీళ్ళంతా వింటాను భయమా? దా చూడు, అతని చేతిలో మిషన్ గన్ ఉంది, అతని వెనక పెద్ద సైన్యం ఉంది, మన ఇద్దరు ఉన్నాం. చెంది నా చెలో చెప్తే కదా. చెప్పు. దేవుడి సాక్షిగా మీ మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను. చిట్టి, మీరెంత గింజుకున్నా ఆ నిధి మీకు దక్కదు. మిమ్మల్ని నరికి పాతి పెట్టడం ఖాయం. ఏం చెప్పింది? దేవుని సాక్షిగా మీ మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను, మీరెంత గింజుకున్నా ఆ నిధి మీకు దక్కదు. మీ ఇద్దరిని నరికి పాతి పెట్టడం ఖాయం. నేనంత చవటగా కనిపిస్తున్నాను రా ఇడియట్! అది చెప్పిందండి బాబు. ఆగండి, మీరు కొట్టేకే నాకు అసలు విషయం తట్టింది. వీళ్ళ మంచి గందడైన వాడు ఉండాలి. ఇది వాడు చేయలేదు, అని తప్పకుండా వాడి చేతుల్లో ఉండి ఉంటుంది. వాడు వాడు సారలేని పులి, నీతో ఎక్కడో దాగుని ఉంటాడు. మన వాళ్ళు వెతకమనండి. నన్ను కొట్టే బదులు వీళ్ళందరినీ చాలా బాధండి. నిజం బయటకు వస్తుంది, బాధండి. ఒరే జోసెఫ్, వాడెక్కడున్నాడో వెతుకు, వీళ్ళందరినీ కట్టిపడేయండి. బాదు, ఆ గండడి చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు. వాడిని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. పిలవండి, పిలవండి. అటు గ్రహణం రగిలే ఎదలో రాపోయే.
ವಿಲಯ ಅಟು ವಿಲಯ ಇಟು ದಹನ ಅಟು ಗ್ರಹಣ ರಗಿರೇ ಯುಗ ಸಂಧಿ ಬೇಳಲೋ ಇಟು ಪ್ರಳಯ ಅಟು ವಿಲಯ ಇಟು ದಹನ ಅಟು ಗ್ರಹಣ ರಗಿಲೇ ಎದಲೋ ఇక్కడే ఏదో ఉండి ఉండాలి. ఏదో అదే వాడి ఇక్కడే దాచుంటాడు. అన్నిది Ha ha ha!
డబ్బు నిధి నగలు వజ్రాలు మన కోసం, అదే బహదూర్ నేను మన అందరి కోసం తీసుకొచ్చాం. ఈ మాట్లాడు అవన్నీ మీరు తీసుకోండి, మమ్మల్ని మాత్రం వదిలేయండి. ఆ నిధి మీరే తీసుకోండి. ఆ నిధి అంతా మీదే, నువ్వు మాత్రం మాకు చాలు. వర్మ ఇవి తీసుకొని మమ్మల్ని వదిలే, ఈ మాకు చాలు. ఆ వజ్రాలు ఆ రక్తాలు అన్ని మీదే, మమ్మల్ని మాత్రం వదిలేయండి. ఈ మాకు చాలు వర్మ, నన్ను కాపాడు. నన్ను చంపొద్దు, నన్ను విడిచిపెట్టండి. నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు, నన్ను విడిచిపెట్టండి. నన్ను చంపొద్దు, నన్ను విడిచిపెట్టండి. మీరు అన్నం పడతారు.